నిజామాబాద్ జిల్లా కమర్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో చోరీ జరిగింది. 41 కలప దుంగలతో సహా బొలేరాను ఎత్తుకెళ్లారు దొంగలు. అధికారులు గతంలో కలప ఉన్న బొలేరాను సీజ్ చేసి ఆఫీసులో ఉంచారు. వాహనం బ్యాటరీ తీసి పక్కన పెట్టారు. అయితే దొంగలు బొలేరాను తీసుకెళ్లడానికి మరో వాహనం తీసుకొచ్చి ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో లక్షల విలువ చేసే వాహనాలతో పాటు కలప ఉంటుంది. రాత్రిపూట సిబ్బంది ఉండకపోవడం వల్లే దొంగతనం జరిగిందని అంటున్నారు. స్థానికులు ప్రభుత్వ ఆఫీసుల్లోనే చోరీలు జరిగితే తమ ఇళ్ల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి అర్ధరాత్రి సమయంలో వెహికల్ ఎవరో ఆఫీస్ నుంచి గేట్ తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించున్నారు. ఈ విషయంపై ఎంక్వైరీ చేస్తున్నాము. ఇట్టి విషయాన్ని కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎవరైతే ఇట్టి దొంగలించడానికి ఎవరైతే సహకరించారో దొంగలించిన వాళ్ళను త్వరలోనే పట్టుకొని చట్ట ప్రకారం వారిపై శిక్ష విధిస్తాం. వాహనంలో మొత్తం 41 టేపు దొంగలు ఉన్నాయి. ఇట్టి కట్టె యొక్క విలువ 35,675 రూపాయలు. కట్టెతో సహా వెహికల్ను కూడా దొంగలించిపోయారు.